ఆదిలాబాద్ ను చలి వణికిస్తోంది అడవుల జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఆదిలాబాద్ జిల్లా అర్లిటీ కొమరమ్యం జిల్లా గిన్నెదరిలో రికార్డు స్థాయి టెంపరేచర్ పడిపోతోంది చలితో ఏజెన్సీ గ్రామాలు వణికిపోతున్నాయి అటు చలి తీవ్రత పెరుగుతూ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు చలి ప్రభావంపై మా ప్రతినిధి ప్రేమ్సాగర్ గ్రౌండ్ రిపోర్ట్ రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నమోదవుతున్నాయి మూడు డిగ్రీల సెల్సియస్ కంటే కూడా తక్కువ ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన భీంపూర్ మండలం అర్లిటితో పాటు కుంభ్రంభీం జిల్లా గిన్నెదర్లో రికార్డ్ అవుతున్న నేపథ్యం వాతావరణ మార్పుల నేపథ్యంలో టెంపరేచర్స్ ఏ విధంగా ఉంటున్నాయి జనం పడుతున్న అవస్థలేంది ఈ చలితో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అందాలు ఎట్లా ఉండబోతున్నాయి అన్నది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం రెండు మూడు రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు మూడు డిగ్రీలు మూడు డిగ్రీల కంటే కూడా తక్కువ నమోదవుతున్న నేపథ్యం ప్రస్తుతం మనం రాష్ట్రంలోనే అత్య అల్పంగా నమ్మ ఉష్ణోగ్రతలు నమోదయ్యే గ్రామంలో ఉన్నాం ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం సంబంధించిన అర్లీ ట్రీ గ్రామం ఇది గత రెండు మూడు రోజుల నుంచి కూడా మూడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దాంతోపాటు కుమరంభీం జిల్లాకు సంబంధించిన తిర్యాని మండలం గిన్నె కూడా లోయెస్ట్ టెంపరేచర్ నమోదవుతుంది మూడు డిగ్రీల టెంపరేచర్ చెప్తున్నారు ఇంకొక రెండు మూడు రోజుల్లో కూడా దాదాపు రెండు పాయింట్ ఏడు రెండు పాయింట్ ఐదు వరకు కూడా జరుగుకునే అవకాశం ఉందన్నది వాతావరణ శాఖ చెప్తున్నారు చూడవచ్చు చాలా విపరీతమైన చలి మూడు డిగ్రీలు అన్నది మూడున్నర నాలుగు గంటల ప్రాంతంలో లేచి తమ కార్యక్రమాలన్నీ ముగించుకొని వ్యవసాయ పనులకు పోయేవాళ్ళు వీళ్ళంతా కూడా కానీ కొంత ఈ చలి తీవ్రత వల్ల కొంత లేటుగా బయటకు వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది చూడవచ్చు కొంత ఇబ్బందికరమైన వాతావరణమే ఉన్నప్పటికీ కూడా ప్రతిసారి కొంత ఏరియాలో ఇదంతా కూడా ఉంటుంది దినసర చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా కొంత ఆటంకం కలుగుతున్నప్పటికీ కూడా ఆదిలాబాద్తో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కొంత పొగమంచు ఆవరించి ఉంది పూర్తి స్థాయిలో కొంత ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అందాలు కూడా రెట్టింపై కనిపిస్తున్నాయి వృద్ధులు చిన్నపిల్లలంతా కూడా కొంత ఇబ్బందికి గురవుతున్నారు అస్తమ పేషెంట్స్ కావచ్చు మిగతా వాళ్ళని ఎవరు కూడా బయటకు రావద్దని డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఇంకో వారం పది రోజుల పాటు సో ఈ డిసెంబర్ నెలంతా కూడా చలి ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది సో కొంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలన్నది మాత్రం వైద్యులు కావచ్చు అధికారులు కూడా చెప్తున్నారు మూడు లోపు చలి నమోదుతున్న నేపథ్యంలో మనుషులే కాదు పశువులకు కూడా ఇబ్బంది కలుగుతున్న నేపథ్యం కొంతమంది రైతులు తమ విశాల హృదయాన్ని జాటుకుంటున్నారు మనుషులకే కాదు అవి కూడా ప్రాణులే వాటికి కూడా చలి పెడుతుంది ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొన్ని ఏర్పాటు చేశారు చూడొచ్చు ఈ భీంపూర్ విలేజ్లో ఒక రైతు తమ రెండు ఎడ్లకు కూడా గోనె సంచులతో తయారు చేసిన ఒక స్వెటర్ లాంటి ఏర్పాటు చేసిండు అవన్నీ కూడా పూర్తి దానికి స్పంజ్ లెక్కున్నాయి ఎక్కడ కూడా కదలకుండా కింద పడిపోకుండా రాత్రి అంతా కూడా అవి దానికి గట్టిగా అతుక్కొని ఉండి వెచ్చదనాన్ని ఇచ్చేందుకు పూర్తిగా ఏర్పాటు చేసేది పశువులకు సంబంధించి ఎందుకంటే పొద్దున్న లేచి నుంచి విలుదేనే ఉంటుంది కాబట్టి ఆ రైతు మనతో ఉన్న ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నావు పది పదకొండు సంవత్సరాల నుంచి ఊళ్ళే చల్లి చలెట్లు ఎవతరులు వెళ్తలేదు కొంచెం పొద్దున్నీ చల్ల అంటే ఇది సంచితో చేసిన మెచ్చ ఉంటుంది గరం గరం ఉంటుంది గరం ఉంటుంది మస్తు పొద్దుకేస్తాం దాకా ఉంటది అట్లని మరి పొద్దున్న పొద్దు అండి తీసేస్తావు చూడొచ్చు ఆరుగాలం తనతో కష్టపడే పశువులకు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అవి కూడా మనతో సమానం దినమంతా కూడా మనతోనే కష్టపడతాయి మనతోనే ఉంటాయి కాబట్టి వాటిని కూడా బాగోగులు చూసుకునే బాధ్యత రైతులపై ఉన్నదన్న ఒక విశాల హృదయాన్ని జాటుకున్నారు రైతు రైట్ ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రతకి జనమంతా కూడా లేటుగా బయటకు లేచే పరిస్థితి రాత్రి అంతా కూడా తొందరగా నెర్లీగా సాయంత్రం పూటనే ఇంటికి చేరుకుంటున్నారు వ్యవసాయ పనులు చేసే వాళ్ళు కూడా పొద్దున తెల్లవారుజామున బయటకు వెళ్ళే వాళ్ళంతా కూడా ఎనిమిది తొమ్మిది అయినా కూడా బయటకి వెళ్ళలేని పరిస్థితి ఉన్నది మూడు డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి కాబట్టి పూర్తి ఇంకా చాలామంది కూడా ఇళ్ళ నుంచి చలికి బయటకు రాని పరిస్థితి వృద్ధులు చిన్నపిల్లలంతా కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యం సో చాలా చలి ఒక రెండు మూడు రోజుల నుంచి విపరీతంగా ఉంది మూడు డిగ్రీలు మూడు డిగ్రీల లోపు చలి అనేది రికార్డ్ అవుతున్న నేపథ్యం ఆదిలాబాద్ జిల్లా కావచ్చు భీంపూర్ మండలం సంబంధించిన ఏరియా మొత్తం కూడా విపరీతమైన చలి ఉంది ఆదిలాబాద్ జిల్లా ప్రాంతంలో కూడా వేడిగానే ఉంది సో ఈ చలి నుంచి తట్టుకునేందుకు వేడిని ఆశ్రయిస్తున్నారు చూడవచ్చు తెల్లవారుజామున పనులకు వెళ్ళేవారు తమ ఇంట్లో ఉన్న బోలు కడుక్కోవడానికి కూడా వేడి నీళ్ళని వాడుతున్న సందర్భం ఉన్నది ఎందుకమ్మా వేడి నీళ్ళు ఎందుకు కడుతున్నారు చలి బాగున్నది చల్లటితో ఏం పనిచేయ రాక వేడి నీళ్ళు చేసుకొని పని చేయాల్సింది ఇప్పుడు పొద్దుగా అయిదుకి ఆరుటికి లేసే వాళ్ళము మస్తు ఏడు మేము అవ్వాలంటే పని చేస్తాం ఎనిమిది కొయ్య వాళ్ళము పదకొండు రోజులు రెండు మూడు రోజులు మస్తు ఇబ్బంది అవుతున్నాయి చలితో చూడవచ్చు పరిస్థితి ఎట్లుందంటే బోలు కూడా వేడి నీళ్లతో బోలు దొమ్ముకునే పరిస్థితి బట్టలు కూడా అవుతుకునే పరిస్థితి వేడి నీళ్ళతో అంత చలి ఉంది నోట్లో నుంచి పొగలు వస్తున్నాయి బోర్ నుంచి వాటర్ పంపింగ్ చేస్తే కూడా పొగలు వస్తున్న నేపథ్యం సో ఎక్కడ చూసినా కూడా చలి 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 అనేది ఆదిలాబాద్ జిల్లాని మాత్రం పూర్తి స్థాయిలో వణికిస్తున్న సందర్భం ఉంది ఫుల్ చలి ఉన్నది మేము వచ్చిన ఐదు నాలుగు గంటలకు ఐదు గంటలకు వస్తున్నాం రైతు బజార్కు చలితోటి ఇబ్బంది బాగా అయిపోతున్నది మాకు ఇటు మళ్ళీ కూరగాయలు దొరికాయి జల్ది వస్తేనే మాకు కూరగాయలు దొరుకుతాయి లేకుంటే కూరగాయలు దొరికాయి మస్తు ప్రాబ్లం అవుతున్నది చలితో కట్టే ఇంతకు ముందు చూడలే ఇప్పుడే ఇంతగా చలికి జనం ఇబ్బందులు కావచ్చు మిగతాదంతా కూడా పక్కన పెడితే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అందాలు మాత్రం అని చెప్పుకోవచ్చు చూడొచ్చు చుట్టూ ఎక్కడ చూసినా కూడా పొగమంచు ఈ పొగ మంచు మధ్యన అక్కడక్కడ కనిపించే గ్రామాలు పచ్చని అడవి పూర్తిగా కనువిందు చేస్తున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు ఎక్కడ చూసినా కూడా కనుచూపు మేరలో మీకు అంతా కూడా పొగ మంచు కనిపిస్తుంది తెల్లవారుజామున ఇదంతా కూడా పొద్దున సూర్యుడు ఎప్పుడైతే ప్రారంభమవుతాడో సూర్యోదయంకి ఆ ప్రా ఆ టైం నుంచి దాదాపు ఎనిమిది తొమ్మిది గంటల వరకు కూడా ఇట్లాంటి ఫాగ్ కనిపిస్తుంది ఈ ప్రస్తుతం ఉన్న ఈ అర్లీ గ్రామానికి పూర్తి స్థాయిలో సరౌండింగ్ మొత్తం కూడా గుట్టలున్నాయి మొత్తం కూడా ఫారెస్ట్ ఉంటుంది ఆ పక్కకే పెన్గంగ నది ప్రవహిస్తుంటుంది ఈ గ్రామానికి ఒక కిలోమీటర్ దూరంలోనే అందుకే ఈ ప్రాంతంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉంటాయి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి ప్రతి ఏడాది కూడా రెండున్నర మూడు డిగ్రీల టెంపరేచర్ నమోదవుతుంది అని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు ఇంకోవైపు మొత్తం వ్యవసాయ క్షేత్రాలనే అంతా కూడా ఎక్కడ చూసినా కూడా ఇంకా పొలం పనులకు పోని సిచ్యువేషన్ ఉంది ఈ చలికి ఎందుకంటే ఇంత విపరీతమైన చలి ఉంది సో తొమ్మిది తొమ్మిదిన్నరకి వీళ్ళంతా కూడా చైనాలోకి పోయే పరిస్థితి కనిపిస్తున్నది చుట్టూ మొత్తం కూడా చాలా అందమైన ప్రాంతం ఆదిలాబాద్ జిల్లా చాలామంది చెప్తుంటారు ఎక్కడెక్కడికో ఊటి కోడాకెనాల్ లాంటి ప్రాంతాలకు పోతూ ఉంటారు కానీ ఇక్కడ ఒక్కసారి అనుభూతి చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది కవ్వాల అభయారణ్యం కావచ్చు కుమరం భీం జిల్లా కావచ్చు నిర్మల్ ఘాట్ సెక్షన్స్ కావచ్చు కుమరం భీం కిరమేరికి సంబంధించిన ఘాట్ సెక్షన్స్ కావచ్చు ఏ ప్రాంతం చూసినా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా అందమైన జిల్లా ఎక్కడ చూసినా కూడా ప్రకృతి పులకరిస్తూ ఉంటుంది పూర్తిగా ఈ టైంలో స్పెషల్గా చలికాలం అనేది చాలా అద్భుతమైన టైము ఆదిలాబాద్ జిల్లా ప్రాంతానికి సంబంధించిన ఈ అందాలని చూసేందుకు ఒకవైపు వర్షాకాలం ఆగిపోయి జలపాతాలన్నీ కూడా పైనుంచి కిందికి దూకుతూ ఉంటాయి కుంటల పొచ్చార సప్తగుండ లాంటి జలపాతాలు దానికి తోడు అడవికి సంబంధించి లేలేత ఆకులు చిగురించిన ఈ టైంలో చాలా అద్భుతంగా కనిపిస్తుంది కాగా ఎట్లుంది చలి ఎట్లా అనిపిస్తున్నది బాగుంది సార్ అబ్బా విపరీతం చలి ఉన్నాయి చెప్తున్నాను కదా లెబ్బ రాకుంటుంది యూరి నష్టం రాత్రి లెబ్బతం ఇది అయితే లేదు మాకు ఇప్పుడు అంతా పత్తులు ఉన్న టైం ఇప్పుడు పరిశ్రమ అయితే లేదా పొద్దున్న ముందే మీరు ఎప్పుడంటే పొద్దున్న ఆరు గంటలకు ఏడు గంటలకు శైలిలో పోతుండే ఇప్పుడు ఎట్లుంది పదకొండు గంటలు పదకొండున్నరకు శివాయి బోర్ వచ్చేలాగు అంటే చలి ఉన్నాయి విపరీతంగా మంచు అది చలికి ఏడు ఏడు పత్తి ఏడు రాదు చుట్టూ గుట్టలు పొగ కనిపిస్తున్నది పొగ మంచి ఫుల్ కదా సార్ చూడ ఈ ఊళ్ళో కూడా అంతా చూడు ఎక్కడ చూసినా అక్కడ అంతా మంటలు పెట్టుకొని పోకుండా బయట వెళ్ళను రాదు మంటలు ఏంది కాక కాగుతాయి బయట ఏమైనా పని చేస్తారు లేకుంటే ఇట్లా రాళ్ళు అవుతున్నాయి బండల మేరంగా అయితే దమ్మ ఆడలకు మనం బయట ఇట్లా ఏళ్ళు పెద్దలు కాళ్ళు అయి ఇట్లా మంట మడుతున్నాయి

డిసెంబర్ జనవరి మాసంలో మాత్రం విపరీతమైన టెంపరేచర్ అనేది కూడా పడిపోతూ ఉంటుంది సో సేమ్ టైం ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఈ పర్యాటక ప్రాంతంగా కొంచెం అభివృద్ధి చేసి ఉంటే మాత్రం ఈ టైంలో టూరిస్టులు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత దిశగా ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్తున్నారు మొత్తానికి అయితే ఎట్ ఎట్లా ఉష్ణోగ్రతలు అయితే తగ్గుతున్నాయో అట్ ఆదిలాబాద్ జిల్లా అందాలు డబుల్ ట్రిబుల్ అవుతున్నాయని కూడా చెప్పు చెప్పుకోవచ్చు చూశారుగా ఎముకలు కొరికే చలిలో జనం ఒకవైపు ఇబ్బంది పడుతుంటే మరోవైపు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అందాలు మాత్రం రెట్టింపైనాయి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై కాస్త దృష్టి సారించి ప్రకృతి పరంగా కావచ్చు పర్యాటక పరంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కెమెరా పర్సన్ ప్రేమ్సాగర్ వి సిక్స్ న్యూస్ ఆదిలాబాద్ జిల్లా నుంచి